హై వ్యూర్స్. ఇండోనేషియా, మలేషియా ఇవి రబ్బర్ తోటలకు బాగా ప్రసిద్ధి. ఓకే, టైర్లు తయారుస్తారు రబ్బరు లైక్ అవి. ఆ వేళలో ఇండోనేషియాలో 54 సంవత్సరాల నుండి వయసు ఉన్నటువంటి ఒక ఆమె అడవిలో ఈ రబ్బర్ సేకరించడం కోసం వెళ్ళింది. ఓకే, ఈ రబ్బర్ సేకరించి ఇంటికి రాలా, ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, ఇంకా రాలా. ఆమె ఎక్కడికి వెళ్ళేది ఏంటి తెలుసు కదా, ఆమెను వెతుక్కుంటూ ఆమె కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళు వెళ్ళారు. అక్కడ ఒక కొండ చిలువ కనిపించింది. ఆ కొండ చిలువ వచ్చేసి 22 అడుగులు ఉంది, 22 అడుగులు పొడవునేటువంటి కొండ చిలువ అక్కడ కనిపించింది. ఎలా కనిపించింది? పొట్టంతా బాగా లావుగా ఉండి కనిపించింది. కొండ చిలువ ఇంతున్నా సరే దాని యొక్క ఫేస్ అది తెరిస్తే బాగా పెద్దదైపోయింది అన్నమాట. అప్పుడు మనిషిని మింగేసిందని మనం కూడా మాట్లాడుకున్నాం. ఈవేళ వీళ్ళకి డౌట్ వచ్చింది, 2 రోజులే కదా అయ్యింది, అండ్ ఇది పొట్ట చూసి చాలా ఇది తేడాగా ఉంది, ఏదో చేసి ఉండిద్రా ఇదే అని చెప్పేసి అనుకొని ఆ కొండ చిలువను పట్టుకొని దాన్ని చంపి దాన్ని పొట్ట చీల్చారు. పొట్ట చీలిస్తే లోపల పూర్తిగా ఇంకా జీర్ణం కాల ఈ 54 సంవత్సరాల మహిళ పాపం లోపల చనిపోయి దారుణాతి దారుణంగా బాడీస్ ఉండి దొరికేసింది. సో అంత్యక్రియలు నిర్వహించున్నారు. ఎలా ఏంటంటే ఆ కొండ చిలువ. సో దయచేసి కొండ చిలువలు ఉండే ప్రాంతంలో పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ధైర్యంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. దయచేసి అటువంటి వాటి దరిదాపులకు మాత్రం వెళ్ళకండి.